రెండు రోజుల క్రితం బీఎన్రెడ్డి డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను తొందరగా అరెస్టు చేయాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వనస్థలిపురం ఏసీపీకి బీజేపీ నాయకులు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకులు సామ రంగారెడ్డి, నూతనంగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లోని 11 డివిజన్లలో బీజేపీ విజయ కేతనం ఎగురవేయడంతో టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని సామ రంగారెడ్డి అన్నారు. కార్పొరేటర్లనే లొంగదీసుకునేందుకు దాడులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. సర్వపక్షాన్ని నిలబడి దాదాపుగా 130,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చి 11 డివిజన్లను గెలిపించారు. అయితే గెలిపిన సందర్భంలో కరుగాచి వాత పెడితే కానీ అది సిగ్గుసరం లేకుండా ఏ విధంగానైనా ఈరోజు మళ్ళీ ఒకసారి అంటే కార్యకర్తలను కానీ అదేవిధంగా కార్పొరేట్లను భయాందోళనకు గురి చేయాలని చెప్పి చర్య చేస్తాను. దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ ఊరుకు